ఆంధ్ర బహుజన ప్రజావేదిక ద్వారా కాలమాన పట్టికను ఈరోజు విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఈ కాలమాన పట్టిక క్యాలెండర్ ద్వారా ఆంధ్ర బహుజన ప్రజావేదికను ఎందుకు రాయడం జరిగిందంటే, బహుజనులందరినీ చైతన్యవంతులు చేయడానికి దీంట్లో ప్రతి ఒక్కరికి ఈ కాలమాన పట్టిక ఇచ్చి బహుజనులు చైతన్యవంతులు కావాలా, బహుజనులు చైతన్యవంతులు అయితేనే దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే ఒక కాన్సెప్ట్తో ఈ కాలమాన పట్టికను క్యాలెండర్ రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది. ముఖ్యంగా బహుజనులు అనేక విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వలన కానీ, మరి అగ్రవర్ణ కులాపల దాడులు అణిచివేతలు అవమానాల వలన కానీ తీవ్ర అంశాలకు ఎదురవుతున్నారు. మరి దాన్ని చైతన్యవంతులు చేసి దీన్ని చివరి స్థాయి వరకు బహుజనుల రాజ్యాధికారం తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ క్యాలెండర్ విడుదల చేయడం కానీ ఇంకా మిగతా అందరినీ చైతన్యవంతులు చేయడం కానీ జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించుకొని చైతన్యవంతులు అయ్యేదానికి ముందుకు రావాలని, దీంట్లో అనేక విషయాలు కూడా రాసినాము. మొట్టమొదట క్యాలెండర్ ఇస్తానట్లే గోడకు ఆ రెండు పేజీలు తీసేసి తగిలించకుండా ఏం చేసినారు, ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనే విషయం కూడా దీంట్లో రాశాం. ముఖ్యంగా కొన్ని విషయాలు, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మా ఓటకు సంపాదించి పెట్టిపోతే ఈరోజు బహుజనులు ఈ విధంగా ఉండేవారా అనే విధంగా కూడా ఒకటి కాలం రాశాం. మరి అదేవిధంగా బహుజనుల మహిళలను అత్యాచారం చేస్తే, వారిని చంపేస్తే వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఆ దుర్మార్గుల మీద, మరి దాన్ని కూడా రాశాం. మరి అనేక విషయాలను కూడా దీంట్లో పొందుపరిచాం. మేమేమేమి సాధించినాం అనే దాని మీద కూడా కొంచెం పొందుపరిచాం. దయచేసి ఈ కలప పట్టికను కూడా చూసి చదవాలని చెప్పి కూడా, మరి చైతన్యవంతులు కావాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. అంతా వచ్చినట్లే.